చేయర్ అండి, లొకేషన్ కాదు నీ లోవర్ చేయర్. ఎందుకంటే బాలకృష్ణ ఇంటికి వెళ్ళాను నేను, చూసి వెళ్ళిపోయాడు. ఫోన్ చేసి మెసేజ్లు కూడా పెట్టాను బాలకృష్ణ. అసలు నేను చేసిన తప్పేటండి? నాది నాకు చేయడానికి కూడా వాళ్ళు అలాగే ఇబ్బంది పడ్డవని ఎంత 94 లో నేనే కదా తిప్పాను. 94 లో తిప్పాను, ఎలక్షన్ కి వచ్చాడు. పార్టీ సార్ లోకేష్ గారు ఉన్నంత వరకు బాలకృష్ణకి డైరెక్ట్ చెప్పాను నన్ను. నన్ను మరీ అలా సార్ సూసైడ్ చేసుకోమని చెప్తాడు ఫ్యామిలీని. ఎంత తప్పండి సూసైడ్ నమ్ముకున్న 30 సంవత్సరాలు నమ్ముకున్నందుకు ఫ్యామిలీ సూసైడ్ చేసుకోమని చెప్తాడు. నా ఫోన్ కూడా ఎత్తడం మానేసి సార్ సార్ ఇప్పుడు రాజగోపాల్ ఫోన్ ఎత్తడం మనిషిడు, వీడు రమేష్ గారు ఫోన్ ఎత్తడం మనిషిడు. అయిపోయింది సార్ పార్టీ, అయిపోయింది. మీరేమని అనుకుంటారు? జీరో అయిపోయింది. మరి దారుణంగా తయారైపోయింది. మరింత అన్యాయం సార్. 30 సంవత్సరాలు సర్వీస్ చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఏమనంటే వాడేమో సూసైడ్ చేసుకుని చేసుకుని ఫ్యామిలీ మొత్తం అంటాడు. మళ్ళీ మధ్య స్టేట్మెంట్ వచ్చింది సార్ టీవీ 9 తెలంగాణది, తెలంగాణ మొత్తం స్టేట్మెంట్ వచ్చింది టీవీ 9 అదే ఈ బిల్డర్స్ది. టోటల్ 2-3 రోజులు వచ్చింది. నేను అలా టైట్ చేశాను. ఈ పెద్దదాని కానీ ఒక్క మాట చెప్తే నాకు 3 కోట్ల రూపాయలు ఇస్తారు. పెద్దదాని ఎన్టీఆర్ ఘాట్లో పెద్ద నీకు నేను చేస్తానని మాట ఇచ్చాడు రాజగోపాల్. ఫోన్ అవుతాడు మనిషి ఎన్టీఆర్ ఘాట్లో కలిసి నేను బాలకృష్ణ ఇద్దరు అక్కడ నాకు మాట ఇచ్చారు. వాళ్ళిద్దరు మాట ఇచ్చారు, మాట ఇచ్చి ఆ రోజు పెద్ద ఇచ్చేద్దానంటే బాలకృష్ణ అన్నట్టు నమ్మకం చూసాగ వెంకట నేను సెటిల్ చేస్తాను అన్నాడు. ఆడాడు ప్రదీప్ చౌదరి గారు నాకు చెప్పాడు. అవునాడు ప్రదీప్ చౌదరి గారిని ఒకటి తీసుకెళ్ళమని. వాడు 3 రోజులు తప్పించుకున్నాడు. ఎవరు చెప్పాను కదా ఈ 17 అయిన తర్వాత మాట్లాడుతుంది. నేను తిరుపతిలో ఉన్నాను, 5 వారానికి వచ్చి ఏం చేస్తాను? 17 అయిన తర్వాత మాట్లాడతాను. పార్ట్ ఆఫీస్ లో రాము తీసుకుని వెళ్ళాడండి లోకేష్ దగ్గరికి. అక్కడ కలిసాం కదా ఆ రోజు, కలిసాం కదా స్టేట్ పార్టీ మీటింగ్ పెద్ద కలిసాం కదా. లోకేష్ దగ్గర తీసుకెళ్లాడు. లోకేష్ దగ్గర తీసుకెళ్తే కనీసం ఇంత ముందు అన్నానే వాడు ఇల్లు అక్కడ కూర్చోమ్మా, ఇల్లు అక్కడ కూర్చోమ్మా అంటాడు. నా ఇంటికి సైకిల్ గురించి వచ్చాడు సార్, నా ఇంటికి సైకిల్ గురించి వచ్చి నేను ఎన్ని సర్వీస్ చేశాను నేను. అలా కాదు సార్, ఇప్పుడు నేను పూర్తి రోడ్డు మీద పడిపోయాను. నాకు అలా సాయం చేయద్దు, నాకు రావాలని ఒక మాట చెప్తే 3 కోట్లు ఇస్తారు. 6 కోట్లు కదా, 6 కోట్లు అది ఒక్క మాట. కేళనారాయణ ఒక్క మాట చెప్తే డబ్బు పోతే నేనేం చేయాలి నాకు తెలుసు. అది మొత్తం 1200 కోట్లు మొత్తం స్నాప్ చేస్తాను. ఏం చెప్తాడో సార్, ఆ రోజు నేను 3 సార్లు కలిసాను సార్ ఎన్టీఆర్ ఘాట్లో. నీకు ఎందుకమ్మా నేను చేస్తానని పెద్దయ్యని మాట ఇచ్చాడు. ఈడేమో పలకరి లోకేష్ గారు ఎవడో చూసినట్టు, దొంగడు చూసినట్టు చూస్తున్నాడు. మరి అంత అన్యాయం సార్, అడిగి ఎంత సర్వీస్ చేశాను అది సార్. అలా కాదు సార్, మనిషిని మనిషిని కనీసం విలువ రోడ్ మీద వస్తాను సార్, ఫ్యామిలీతో రోడ్ మీద వస్తాను. పార్టీకి పరిస్థితి press the bell icon on the YouTube app and never miss another update.